మరో యువతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకుని చితక్కొట్టింది భార్య. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సూర్యాపేటకు చెందిన భానుప్రకాష్ అనే వైద్యుడు కొన్నేళ్ల క్రితమే భార్య ఇద్దరు పిల్లలను వదిలేశాడు. మరో యువతిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సహకారంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది మొదటి భార్య. సూర్యాపేట జిల్లా కేంద్రం అంజనాపురి కాలనీలో ఉంటున్న భర్తను పట్టుకుని చితక్కొట్టింది. తన భర్తతో కాపురం చేస్తున్న యువతిని సైతం చితకబాదింది. తమ పెళ్లిపై వివాదం కోర్టులో నడుస్తుండగానే రహస్యంగా వివాహం చేసుకుని కాపురం పెట్టాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. 7 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప ఉన్నా పట్టించుకోవడం లేదని చెబుతోంది. వేరే యువతిని వివాహం చేసుకుని సూర్యాపేటలోనే కాపురం పెట్టడంతో ఆగ్రహానికి గురయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. వచ్చింది రోడ్ల మీద పడుకునే లంచా చెప్పరా 5 సంవత్సరాలు చెప్పరా.